ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు వంశములో జన్మించాడు దేవుడు ఈ లోకానికి తన్ను ప్రత్యక్షపరుచుకోవడానికి మనుష్యులందరికీ పాపక్షమాపణను రక్షణను అనుగ్రహించడానికి దేవుడు యూదా వంశాన్ని ఎన్నుకున్నాడు ఆయన యూదులలో నుండి ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ పాపక్షమాపణను రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గూడ్చి మోసే ఏమీ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ సెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది ఏలయనగా నీవు నిరంతరము మెల్కీ సెదకు క్రమము చెప్పున యాజకుడవై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను అని ప్రియులారా క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరు మీరిలాగందురు యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యహోవాను గూడ్చి కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అని ప్రియులారా ప్రభువు స్థుతినందును గాక అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏలేనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులార చూచిన వారమే తెలుపుతిమి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది యందు మీరు లక్ష్యముచ్చిన ఎడలా మీకు మేలు అని సహోదరి సహోదరులారా మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము మరి నిశ్చయము గదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు దేవుడవై ఉండి మనుషుల పోలికను ధరించి నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు తండ్రి నీకు స్తోత్రములు దేవ నీవు మాకనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీలో మమ్మలను స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్